అండి, వెల్కమ్ టు రాజీ హోమ్. ఎలా ఉన్నారండి, బాగున్నారా? ఈరోజు మనం చాలా సింపుల్గా రుచికరమైన బోటీ కర్రీ చేసుకుందామండి. అది ఎలా చేయాలో ఏంటో చూద్దాం. ముందుగా బోటీ శుభ్రం చేసుకోవడం చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, పేగులు ఈ విధంగా ఒకటి ఒకటి లైన్గా తీసుకోవాలి. చాలా నీట్గా చేసుకోవాలండి బోటీ. చాలామంది తెలియక ఎలా పెడితే అలా చేసేస్తారు. ఇంకా పైన శుభ్రంగా ఈ విధంగానే కడుక్కోవాలి. లోపల పేగుల్లో పసరది ఉంటుంది కదండి, మనం పైన పెట్టుకొని పేగు అంతా పట్టుకొని లాగిపెట్టి పసరంతా పిండేసుకోవాలండి. పసరంతా పిండిన తర్వాత పైన ఇలా నీరు పోసి ఈ విధంగా కడుక్కోవాలి. అప్పుడు మనకి పైన ఇసుక అనేది ఎలాంటిది అని ఉంటుంది అంతా పోద్ది, లోపల పసరంతా కూడా పోద్ది. అప్పుడు తర్వాత నెక్స్ట్ మనం ఇలా తిరగేసుకోవాలి. పైన శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసుకుని తిరగేసుకుంటే అప్పుడు లోపల పక్కకి వెళ్తుందండి. లోపల పక్క పసరున్న పక్క పసరున్న వైపు బయటకు వస్తుంది. ఇప్పుడు ఇలా కడుక్కుంటే లోపల బయట కూడా శుభ్రంగా మనకి క్లీన్ అయిపోద్దండి. మనకి ఇసుకలా తగలడం కానీ అలాగే పసరు ఉండడం కానీ అలాంటిది ఏమి ఉండదు, మనకి నీట్గా అయిపోద్ది. తర్వాత మనకి పొట్ట భాగం ఇది అంటారు కదండి, సంచి అంటారు కదా, సంచి కూడా లోపల మనకి ఏదైనా డస్ట్ అది వంటుకున్నది పసరది ఈ విధంగా ఉంటుంది. మనం ఇదంతా తీసేసుకోవాలి. ఇలాగ ఈ విధంగా మనం మామూలు నీళ్ళలో ఉన్నప్పుడు ఇలా తీసేసుకుంటే వైట్కి వచ్చేస్తుంది. అప్పుడు మనం బాగా వేడిగా మరపెట్టుకోవాలండి. చాలా కాలిపోయి ఈ విధంగా మరపెట్టుకోవాలి వాటరు. అప్పుడు లోపల శుభ్రం చేసుకుని ఈ సంచిని ఆ వేడి నీళ్ళు వేసుకోవాలి. అప్పటికి ఒకవేళ వేడి సరిపోకపోతే కనుక మనం స్టవ్ మీద పెట్టి కూడా ఉడికించుకోవచ్చు ఒక 5 నిమిషాలు. అలాగా ఇప్పుడు వేడి నీళ్ళ నుంచి బయటకు తీద్దామండి. తీసి చూడండి, చేతితో ఇలా లాగితే మనకి పైన ఉన్న పుట్టు అంతా ఉడికి వచ్చేస్తుంది. ఈ విధంగా నీట్గా చేసుకోవాలండి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే బోటీ తెచ్చిన వెంటనే హాట్ వాటర్ మరపెట్టేసి అందులో ముంచేస్తారు. అలా ముంచేయడం వల్ల ఏమవుతుందంటే లోపల మనకి ఏంటి అంటారు, చెత్త ఇవన్నీ అంటుకుంటాయి కదండి, అక్కడ పుల్ల ముక్కలు లాంటివి పసరు ఇవన్నీ అంటుకుంటాయి కదా, అదంతా మనకి బోటీకి ఉండిపోయి కరకరలు ఆడుతూ ఉంటుంది ఇసుక కట్టని అంటిపోయి. అలా కాకుండా నీట్గా చేసుకుంటే చాలా శుభ్రంగా ఉంటుందండి. కొంచెం పని ఎక్కువైనా సరే టేస్ట్ అది చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ అది వేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలండి. నేను ఒక కడిగేసాను, చాలాసార్లు కడిగాను. కడిగి తెచ్చుకున్న తర్వాత అందులో మన పేగుల్లో కొంచెం పసుపు వేసుకొని కలిపి స్టవ్ మీద పెట్టుకున్నాను. మనం పేగులు ఉడికిన తర్వాత కూడా వేసుకోవచ్చు పై సంచి, ఎందుకంటే ఆల్రెడీ మనం వేడి నీళ్ళు ఉడికి నానబెట్టుకున్నాం కదా, లేదంటే అప్పుడు కూడా వేసుకోవచ్చు. చూడండి, మొత్తంగా నేను సంచి పేగులు అన్నీ కలిపి పసుపు వేసి స్టవ్ మీద పెట్టాను, ఉడికిస్తున్నాను. ఈ విధంగా ఉడికించుకోవాలండి. అప్పుడు మనకి కర్రీలో బాగా మెత్తగా అవుతాయి, లేదంటే కనుక కొంచెం కర్రీలో అలా పచ్చి వేసేస్తే కనుక సరిగా ఉడకు. ఉడికిపోయినాయి కదండి, పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ ఎక్కింది కదా, తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఈ లోపల మనం పక్కన పెట్టుకున్న బోటీ ఉంటుంది కదండి, అవి కూడా కట్ చేసేసుకొని రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, నేను కట్ చేసేసుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. చూడండి, మన పై సంచి అది విధంగా శుభ్రం చేసుకుని ముక్క ముక్కలు కింద కట్ చేసుకోవాలి. బోటీ కూడా ముక్క ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉడకబెట్టుకున్న నీళ్ళు వస్తాయి కదండి, వాటర్ కూడా ఉంచుకోవాలి, పారబోసుకోవద్దు. చాలా మంచిది, చాలా బాగుంటుంది. ముందు మాత్రం మనం బాగా ఎక్కువ సార్లు కడుక్కోవాలండి. ఆయిల్ ఇటు ఎక్కింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఆనియన్ చేస్తాను. మనం చాలా విధాలుగా చేసుకోవచ్చు అండి బోటీ అనేది. మనం మసాలా పెట్టి చేసుకోవచ్చు. సో అలాగే ఏమంటారు, గోంగూరతో చేసుకోవచ్చు, చింత చిగురుతో చేసుకోవచ్చు, మామిడికాయతో చేసుకోవచ్చు, ఏ విధంగానైనా చేసుకోవచ్చు, టమాటాతో చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే మసాలా కాకుండా మామూలుగా మా అత్తయ్యగారు అలా చేసే విధంగా చేస్తున్నాను. చూడండి, తర్వాత నెక్స్ట్ ఇంకొకసారి మా అమ్మగారు ఎలా చేస్తారో అలా చేస్తాను. మా అమ్మగారు చేసే ప్రాసెస్ వేరేలా ఉంటుంది, అత్తయ్యగారు అలా చేసే ప్రాసెస్ వేరేలా ఉంటుందండి. ఇది అత్తయ్యగారు చేసేది చేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఏగాయి కదండి. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బోటీ ముక్కలు ఉన్నాయి కదా, ఈ బోటీ కూడా వేసేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి ఇవి కూడా 2 నిమిషాలు ఆయిల్లో ఒకసారి బాగా వేపుకోవచ్చు. ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలండి. ఏ విధంగా అయినా చేసుకోవచ్చు అండి. కొంచెం ఓపికగా మనం శుభ్రం చేసుకొని చేసుకుంటే బోటీ కూర చాలా బాగుంటుందండి. ఏంటి పారేసి పేగులు కూడా వండేసుకుంటున్నారు, ఏమి వదలట్లేదు అబ్బా రాజుగారు అని అనుకుంటున్నారా? అవునండి, ఏమీ వదలను, నేను మొత్తం అన్నీ తినేస్తాను. చాలా బాగుంటుందండి. ఒకవేళ ఎవరైనా తినే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. బోటీ కూర తిన్నారంటే అసలు వదిలిపెట్టరు.
నేను కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటా కూడా బాగా కుక్ అయ్యేంత వరకు బాగా వేపుకుందాం. టమాటా కొంచెం మెత్తబడింది కదా ఫ్రెండ్స్, మగ్గింది కదా. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. సో సాల్ట్ వేసుకోవాలి. ఇంకా కావాలనుకుంటే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పేగుల్లో మనం కుక్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా, ముందు బాయిల్ చేసినప్పుడు వేసాను కాబట్టి ఇంకా పసుపు అక్కర్లేదు. ఉడికించి పక్కన పెట్టుకున్న బోటీ కర్రీలో కొంచెం వాటర్ మిగిలిపోయింది కదండి, ఆ వాటర్ వేసుకున్నాను. వేరే వాటర్ కాకుండా బోటీ ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదా, అది వేసాను. ఇప్పుడు చూడండి ఈ విధంగా మనం మొత్తం అంత ఈవెన్గా అంతా పట్టే విధంగా, ఉప్పు కారం అంతా బోటీకి పట్టే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. మూత పెట్టుకుందామండి, ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్ మన బోటీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మన బోటీ అంత దగ్గరకు వస్తుందండి, చాలా బాగుంది. దగ్గరికి అయిపోయింది, ఉడిపోయింది. స్మెల్ అది చాలా బాగుంది. ఇది వేడివేడిగా వేసుకుని తింటుంది, ఒక్కరికి కూడా సరిపోదండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఒకసారి తిన్నారంటే అసలు వదిలిపెట్టండి. చూడండి ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా రుచికరమైన బోటీ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.